ఐకాన్ రియల్ హోమ్స్ కి స్వాగతం. ఇప్పుడు మీరు చూడబోతున్న ప్రాపర్టీ కోడ్ ADVGA 230A. ఇది విజయవాడ కానూరు గౌరీశంకర్ నగర్లో నిర్మిస్తున్న 2BHK గ్రూప్ హౌస్ కాంప్లెక్స్. సో ఇందులో వచ్చేసి మనకి 3 బ్లాక్స్గా నిర్మిస్తున్నారండి, అండ్ ఒక్కో బ్లాక్కి ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ ఉన్నాయి. సో ఇక్కడ టోటల్గా మనకి 24 ఫ్లాట్స్ నిర్మిస్తున్నారండి, అండ్ ఒక్కో బ్లాక్కి ఫ్లోర్కి 2 ఫ్లాట్లే ఉన్నాయి. సో మనకి అన్ని ఫ్లాట్లు ఉన్నా సరే ఆ ఇండిపెండెన్స్ అనేది మాత్రం బిల్డర్ గారు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో మనకి బోత్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉన్నాయి, అలాగే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దాం. సో ఇది చూస్తున్నారు కదా, కింద పార్కింగ్ ఎంత స్పేషియస్గా ప్రొవైడ్ చేశారో. సో ఒక్కో బ్లాక్లో మనకి G+3 అండి, అంటే 4 ఫ్లోర్స్ వస్తాయి. అండ్ 4 ఫ్లోర్స్కి ఫ్లోర్కి 2 ఫ్లాట్లు, అంటే టోటల్గా 8 ఫ్లాట్స్. సో ప్రతి ఫ్లాట్కి కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ప్రతి బ్లాక్కి కూడా ఇండివిజువల్గా లిఫ్ట్ పెట్టారు. సో మనకి లిఫ్ట్ దగ్గర కూడా క్రౌడ్ ఎక్కువ ఉండదు. అలాగే ఫ్లోర్కి 2 ఫ్లాట్లే ఉండటం వల్ల మీకు ఆ ఇండిపెండెన్సీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ చూశారు కదా, ఇది మనకి ఇప్పుడు మనం చూడబోయేది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ వచ్చేసి ప్లింత్ 850 స్క్వేర్ ఫీట్, అలాగే కామన్ కార్ పార్కింగ్ కలిపి 1150 స్క్వేర్ ఫీట్. అండ్ ప్రైసింగ్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 40 లాక్స్ ఉంది. అండ్ కబోర్డ్స్, జిప్సమ్ సీలింగ్ అన్నీ కూడా చేసేస్తున్నారండి. సో ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ మనకి 40 లాక్స్లో వచ్చేస్తుంది. అండ్ మనకి ఇది స్కూల్స్కి కాలేజెస్ అన్నిటికి కూడా దగ్గరగా ఉంది. సో చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ అనమాట. సో మెయిన్ డోర్ కంప్లీట్గా టేక్ ఫ్రేమ్ చేశారు, అలాగే షట్టర్ కూడా మంచి టేక్తో వాడారు. సో ఇది చూస్తున్నారు కదా హాల్, హాల్ వచ్చేసి మనకి 2BHKకి చాలా స్పేషియస్ హాల్ అనే చెప్పొచ్చు. అలాగే ఇది కంప్లీట్గా కబోర్డ్స్ అన్నీ చేసి మీకు అప్పచెప్తారు. అండ్ ఇది చూస్తున్నాం కదా, కబోర్డ్స్ కూడా అన్నీ చేసేసి ఉన్నాయి. అండ్ సీలింగ్ కూడా జిప్సమ్ మెటీరియల్తో చేశారు. అండ్ అలాగే మనకి లైట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. సో చూడండి, మనకి ఇది వచ్చేసి 2BHK. సో 2 బెడ్రూమ్స్, ఒక బెడ్రూమ్ వచ్చేసి హాల్లోకి ఓపెన్ అవుతుంది, ఒక బెడ్రూమ్ వచ్చేసి డైనింగ్లోకి ఓపెన్ అవుతుంది. అండ్ ఇది మనం చూస్తుంది ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ వచ్చేసి మనకి ప్లింత్ 850, కామన్ అండ్ కార్ పార్కింగ్ కలిపి 1160, అండ్ ప్రైసింగ్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 40 లాక్స్ విత్ ఆల్ ఇంటీరియర్స్. సో ఇది చూస్తున్నారు కదా, ఇది మనకి బెడ్రూమ్లో ఉన్న కబోర్డు. అండ్ అన్నింటిలోనూ మనకి మంచి ప్లైవుడ్ మీద లామినేట్ చేసి చాలా నీట్గా చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా ఒక బాల్కనీ ఇచ్చారు. అండ్ ఈ బెడ్రూమ్కి బాత్రూమ్ కూడా బయట ఇచ్చారండి. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ టాయిలెట్తో బయట ఒక బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి బాల్కనీలో కూడా వాష్ బేసిన్ ప్రొవైడ్ చేశారు. సో ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, అలాగే మనకి బాల్కనీ కూడా ఉంది. సో చూసారు కదా, ఇదంతా మళ్ళా హాల్, స్పేషియస్గా హాల్ ఉంది. ఈ సిమెంట్స్ అన్నీ కూడా వేసేస్తారండి మనకి ఫైనల్గా. మనకి అప్పచెప్పేటప్పుడు నీట్గా మనకి పెయింట్స్ అన్నీ కూడా వేసేస్తారు. అండ్ ఇది వచ్చేసి మనకి డైనింగ్. సో హాల్కి ఒక కార్నర్లో డైనింగ్ ఇచ్చారు. సో డైనింగ్లో కూడా మనకి క్రోకరీ యూనిట్ అన్నీ కూడా ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చారు మనకి. సో మనకి బెడ్రూమ్కి పక్కన అలాగే కిచెన్కి మధ్యలో డైనింగ్ వచ్చింది, చాలా ప్రాపర్ స్పేషియస్లో ఉంది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు. సో చూస్తున్నారు కదా, కబోర్డ్స్ మొత్తం మనకి కింద నుంచి పైదాకా కబోర్డ్స్ మొత్తం పెట్టేశారు. అండ్ ఈ వాల్కి మొత్తం కబోర్డ్స్ వచ్చినాయి. సో కబోర్డ్స్ మాత్రం చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. అలాగే సీలింగ్ ఒక్కో బెడ్రూమ్లో మనకి సీలింగ్ ప్యాటర్న్ ఒకలా చేశారు. అండ్ అన్నిట్లోనూ మనకి లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. సో ఇది వచ్చేసి మనకి విజయవాడ కానూరు రామవరప్పాడు మధ్యలో గౌరీశంకర్ నగర్లో ఉంటుంది, అలాగే బెల్లంవారి వీధి కూడా అంటారు దీన్ని. సో ఆ ఏరియాలో వస్తుంది ఇది. చూశారు కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో లోన ఇక్కడ కూడా మనకి వెస్ట్రన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు అన్నిట్లోనూ టైల్స్ పైదాకా కూడా వేసారండి బాత్రూమ్స్లో. అండ్ మనకి డోర్స్ వచ్చేసి ఫ్లష్ డోర్స్ మీద లామినేట్ ఇచ్చారు. సో ప్రతి దాంట్లోనూ మనకి డోర్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ చూశారు కదా, స్పేషియస్గా ఉంది. అలాగే మనకి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో కిచెన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి గ్రనైట్ పైన బ్లాక్ గ్రనైట్ ఒక ప్రొవైడ్ చేశారు కిచెన్ టాప్గా. అండ్ టైల్స్ చూడండి, మనకి కిచెన్లో మనకి నూనెలు పడినా ఏది పడినా చిందకుండా టైల్స్ మాత్రం మొత్తం పైదాకా వేసారు. సో జనరల్గా 2BHKలో అంత హైట్కి టైల్స్ వేయడం అనేది చాలా అరుదు. సో బిల్డర్ గారికి అపారమైన అనుభవం ఉంది. సో ఇది ఆల్రెడీ అంతకుముందు వాళ్ళు లగ్జరీ ఫ్లాట్స్ కట్టున్నారు. సో ఇప్పుడు ఎఫోర్డబుల్ ఫ్లాట్స్ మిడిల్ క్లాస్ని టార్గెట్ చేస్తా కట్టారు. సో
కంపల్సరీ ఆ క్వాలిటీ మనకు కనబడుతుంది, డీసెంట్ క్వాలిటీ ఉంది. అండ్ చూడండి కిచెన్లో కూడా మీకు మొత్తం ఉంటే కబోర్డ్స్ ఉన్నాయి, లేదంటే మొత్తం టైల్స్ ప్రొవైడ్ చేశారు. సో ఎక్కడ మీకు మరకలు పడే ఛాన్స్ లేదు. ఇది వచ్చేసి యూటిలిటీ. సో కిచెన్ కానుకొని పక్కన యూటిలిటీ ఉంది. యూటిలిటీ కూడా మనకి చాలా స్పేషియస్గా ఉంది. అండ్ యూటిలిటీ కూడా పైదాకా టైల్స్ వేస్తారు మొత్తం. సో చూస్తున్నారు కదా యూటిలిటీలో కూడా మనకి ఒక క్రోకరీ ప్రొవైడ్ చేశారు. అలాగే పక్కన వాల్స్ అన్నిటికి కూడా టైల్స్ వేస్తారు. సో ఇది చూసారు కదండి, ఇది ఓవరాల్గా ఒక 2 BHK ఫ్లాట్, 850 ప్లింతు, అలాగే కామన్ అండ్ కార్ పార్కింగ్ కలిపి 1160 ఉంది. కబోర్డ్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి యూడిఎస్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 35 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. సో మీరు కనుక కానూరు లాంటి ప్లేస్లో, గౌరీశంకర్ నగర్ లాంటి ఏరియాలో ఒక 2 BHK ఫ్లాట్ అఫోర్డబుల్ ప్రైసింగ్లో చూస్తుంటే మాత్రం డెఫినెట్గా కన్సిడర్ చేయండి. అలాగే మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని విత్ ప్రాపర్టీ కోడ్, సో ప్రాపర్టీ కోడ్ వచ్చేసి 230A. సో మీరు ఆ ప్రాపర్టీ కోడ్తో కాంటాక్ట్ చేయండి, వాళ్ళు అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్.